హాయ్ బ్రో. హాయ్ అండి. ఇప్పుడు ఏపీలో కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ గవర్నమెంట్ వస్తుందండి. ఎందువల్లండి? ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిల్లో 98% హామీలను ఆల్రెడీ నెరవేర్చారు. ఆ హామీలు ఏంటి అంటే, ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు అభివృద్ధి లేదు, సాఫ్ట్వేర్ కంపెనీలు రాలేదని. అసలు మనిషి బ్రతకడానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రాథమిక అవసరాలు ఏంటంటే తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం, పిల్లల చదువు కోసం విద్య, ఈ నాలుగిటిని ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ నాలుగు లేని ప్రాంతాలు కానీ, ఈ నాలుగుకి బాధపడే కుటుంబాలను కానీ మనం చూడలేం. ఎందుకంటే తిండి కోసం ప్రతి ఇంటికి రేషన్ వెళ్తుంది, ప్రతి ఇంటికి పెన్షన్లు వెళ్తూ ఉన్నాయి వాలంటీర్ల ద్వారా. ఆరోగ్యం కోసం చూస్తే కరోనా టైంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని వేల కోట్లు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టలేదు. కరోనా టైంలో మన భారతదేశంలో అందరికీ తెలిసి వచ్చింది ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ఆర్థిక సదుపాయాలు ఇలాంటి వైరస్ లేదన్న వస్తే ఎదుర్కోవటానికి లేదు. మన దగ్గర చనిపోయిన జనం కూడా వైరస్ వలన కాదు, హాస్పిటల్లో సదుపాయాలు లేవు, ఆక్సిజన్ లేదు, మనకు కానీ కరోనా వస్తే ఇంకా బ్రతకలేము అని మీడియాలో వచ్చిన న్యూస్ భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ. అంత పెద్ద విపత్తు జరిగినా కూడా ఎన్నో రాష్ట్రాలు మళ్ళీ మామూలుగా అయిపోయి బతుకుతున్నాయి, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో నేర్చుకున్నదంతా 17 కొత్త మెడికల్ కాలేజీలు కడుతున్నారని. 17 కొత్త మెడికల్ కాలేజీలు, ప్రతి మెడికల్ కాలేజీలో కాలేజీతో పాటు హాస్పిటల్ కూడా ఉంటుంది. వీటి వలన ఏంటంటే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది కొత్త డాక్టర్లు వస్తూ ఉంటారు. ఇన్ని హాస్పిటల్స్ పెరగడంతో వైద్యంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే టాప్లో ఉందండి. వీటన్నిటితో పాటు రోగం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, కానీ వచ్చినాక మనం 20 లక్షలు ఇవ్వని, 25 లక్షలు ఇవ్వని బాగు చేయడానికి అది కాదు ముఖ్యం, అసలు రాకుండా చూడాలని జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఒక పథకం పెట్టి వాలంటీర్ని, అంగన్వాడీ కార్యకర్తలని, మిగతా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అందరినీ ఇళ్లకు పంపించి ముందుగానే టెస్టులు చేయించి రోగాలు అంటే తగ్గించడానికి ముందుగానే ప్రయత్నిస్తూ ఉన్నారండి. ఇంకా విద్య పరంగా వస్తే 15,000 కోట్ల పైన ఖర్చు పెట్టి 45,000 స్కూల్స్ని నాడు నేడు ప్రోగ్రాం ద్వారా అన్ని బాగు చేయించి, ఏదో స్కూల్స్ బాగు చేయించడం అంటే మన శ్రీమంతుడి సినిమాలో డైలాగ్ లాగా రంగులేసి పక్కకు తప్పుకోవటం కాదండి. స్కూల్లో బెంచులు, పిల్లలకు కావలసిన బుక్స్, తిండి, వీటన్నిటిలో కూడా ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసిపోకుండా అన్ని సదుపాయాలు కల్పించి విద్యలో ఇప్పుడు మొన్నటి వరకు కేరళ టాప్లో ఉండేదండి. ఒక 2-3 నెలల క్రితమే కేరళని కూడా వెనక్కి నెట్టి ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. చాలామంది అడుగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్ అంతా వెనుకబడింది, జింబాబ్వే అయింది, ఆఫ్రికా. ప్రతి రాష్ట్రాన్ని ప్రతి కొద్ది నెలలకు ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు ఏంటంటే రివ్యూ చేస్తూ ఉంటాయి. ఈ రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంది, విద్యలో ఎలా ఉంది, వైద్యంలో ఎలా ఉంది, రైతుల పరంగా ఏ విధంగా ఉంది, ఇవన్నీ పరీక్షించినప్పుడు మన ఆ ఇండెక్స్లు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిసారి టాప్ 3లో కానీ టాప్ 4లో ఉంటుంది. వీటన్నిటిని కూడా గమనించకుండా మీడియా సపోర్టు అంటే ఎవరికి ఎక్కువ ఛానల్స్ ఉండి ఎవరు ఎక్కువగా నెగిటివ్ చెప్తే అవి ఎక్కువ చూసి నమ్ముతారు అనుకోవచ్చు, కానీ నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి ఊర్లోకి వెళ్ళి చూస్తే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి హౌస్ఫుల్ బోర్డు పెట్టే రోజులు వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్లో. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు లేనోడు కూడా అప్పు చేసైనా 40-50 వేలు కానీ, 100,000 రూపాయలైనా శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో తప్ప మా పిల్లల్ని ఎక్కడ చదివించినా మా పిల్లలకు భవిష్యత్తు ఉండదు అనుకునేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో సీటు కోసం ఎమ్మెల్యే ద్వారానో రికమెండేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. 2019లో వైసీపీ 150 సీట్లు వచ్చాయి, ఈసారి ఏం రావచ్చండి? నాకు ఈసారి ఆయన చేసిన మంచికి 150 కన్నా ఎక్కువే వచ్చే అవకాశం ఉన్నా 2019లో పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇన్ని మంచి పనులు చేశాక ఆయన్ని ఓడించడం కష్టమని తెలిసిన తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీకి మంచి చేసే రాజకీయ పార్టీ ఎవరు గెలిచినా పర్లేదు, ప్రజలు బాగుంటే చాలు అనుకునే వాళ్ళు అయితే పర్వాలేదండి, కానీ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేవాడు జస్ట్ ఓడిపోవాలి, జైలుకి వెళ్ళాలని ఒకే ఒక్క దృక్పథంతో పనిచేసే ఈ పార్టీలన్నీ కూడా కలిసిపోతున్నాయి కాబట్టి మెజారిటీ తగ్గొచ్చు, 150 సీట్లకు బదులుగా 100 నుంచి 120 వరకు రావచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పార్టీలన్నీ ఒకసారి కలిసిపోవటం, ఆఖరికి ఇంట్లో ఏదో ఒక విభేదాలతో షర్మిల గారు కూడా ఉంటే తనను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి తెలంగాణ నుంచి ఇలా రాజకీయ పార్టీలన్నీ కలిసి మూకుమ్మడి దాడి చేయడంతో మెజారిటీ తగ్గొచ్చు, కానీ వచ్చేది మాత్రం జగనే అండి. థ్యాంక్ యూ.